అమ్మలందరూ చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తే మా అమ్మ మాత్రం ఆ చంద్రహాసిని చూపిస్తూ తినిపించేది. ఉగ్గుపాలతోనే దాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నూరిపోసింది. ఊయలూపుతూ నా కర్తవ్యాన్ని నిర్దేశించింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చంద్రహాసిన ఊపిరిగా మిగిలిపోయింది. దానికోసమే ఈ నా అన్వేషణ. దాన్ని సాధించడమే నా జీవిత లక్ష్యం. అప్సరా జాగ్రత్త. Are you okay? Apsara. Apsara. చెప్పడం మర్చిపోయాను, మంచి గిఫ్ట్ ఒకటి సెలెక్ట్ చేయాలి, ఇఫ్ యు డోంట్ మైండ్. ష్యూర్. గిఫ్ట్ ఫ్రెండ్ కా? ఆఫ్ కోర్స్, ఇట్స్ ఫర్ మై గర్ల్ ఫ్రెండ్. ఓ అమ్మాయికి ఏం కావాలో అమ్మాయిలకే బాగా తెలుస్తుంది కదా. అచ్చా తప్పకుండా. వెల్కమ్ మేడం, ఏం కావాలి? ఇడ్లీ వడ దోశ. ఇది టిఫిన్ సెంటర్ కాదమ్మా, జ్యువెలరీ షాప్. అలాగా? రాజు సార్, మేడంకి ఏం కావాలో చూడు. అలాగే సార్, వెళ్ళండి అమ్మా. రాజు సార్, చాలా జాగ్రత్త. ఓకే సార్. సార్ యా, మన లవరా? మా బామ్మ. రాజు సార్, ఎక్స్ట్రా లబ్దు పని చూడు. ఓకే సార్. నీ సెలక్షన్ కూడా నీలాగే అందంగా ఉండాలి. అయితే నీ కంటికి నేను అందంగానే కనపడుతున్నా అన్నమాట, పర్వాలేదు. ఇంతకీ అందమైన గిఫ్ట్ తీసుకోబోయే ఆ అమ్మాయి అందం ఎలా ఉంటుందో. అక్షరాల అప్సరల, ఐ మీన్ దేవకన్యల. దేవకన్యల అవి చూపించండి. ఓకే మేడం. ఇది మ్యాచ్ అవుతుందా మీ గర్ల్ ఫ్రెండ్ అందానికి? బ్యూటిఫుల్, సో క్యూట్. బాబు ప్యాక్ చేయి. థ్యాంక్ యూ అప్సరా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. నేను వెళ్ళాలి, నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. But of course, I will drop you at your house. No problem. Nen auto lo velagalnu. Auto? Hey, nen drop chestanu, please. It's okay. Come on, Apsara. No problem. Nen auto. No. I will drop you. Let's go. Okay. Bye, sir. Hey. Idevanna baagunda? ఇంటికి వచ్చిన వాడిని లోపలికి పిలవకుండా మీకోసం మీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేస్తే వెయిట్ చేయండి. హాయ్ ఆంటీ, ఏంటి అలా చూస్తున్నారు? నేను మీకు తెలియదు కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. నా పేరు శివాజీ, మిమ్మల్ని నేను ఎప్పుడు టీవీలో చూస్తుంటాను.